మా మీద మసి ఊసి మారడికాయ వేయాలని చూస్తున్నారు. దయచేసి అలాంటి మాటలను మీరు నమ్మొద్దు, అలాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి అలాంటివన్నీ మీరు నమ్మొద్దని చెప్పి మీకు విన్నపించుకుంటున్నాను. కలవడానికి ఇప్పుడు మల్లన్న కలిసిండు అని చెప్పి మేము కూడా చూసాము. బిజినెస్ విషయాలు ఉంటాయి, ఇది ఒకటే విషయం కాదు, మల్లన్న బిజినెస్ విషయాలు కూడా ఉంటాయి, దాని విషయంలో కలవచ్చు. అంతేగాని ఇప్పుడు మల్లన్న కలిస్తే నిన్నగాక మొన్న నన్ను ఆశీర్వదించి వాళ్ళింటికి పిలిచి మా శాసనసభ్యులు అందరిని పిలిచి మా ఎమ్మెల్సీలు అందరిని పిలిచి మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తాడు, మాకెందుకు టిఫిన్ పెడతాడు, వాళ్ళ ఇంట్లో మాతో ఎందుకు మా బ్లెస్సింగ్ నాకు బ్లెస్సింగ్ ఎందుకు ఇస్తాడా? ఇవన్నీ కూడా ఒక సిస్టంలో మల్లన్నని అనుకోనివ్వండి, రాజశేఖరని అనుకోనివ్వండి, మా ఎమ్మెల్యేలందరిని అనుకోనివ్వండి, ఇవన్నీ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు, అవన్నీ ఏం లేవు. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే మిత్రులారా, పత్రికా సోదరులారా, ప్రెస్ సోదరులారా, మీకు ఒకటే నేను స్పెషల్గా విన్నపించుకుంటున్నా, గాలి మాటలు గాలి వ్యవహారాలు వస్తే మీరు ఎవిడెన్స్ లేకుండా మీరు ఏది కూడా పబ్లిసిటీ చేయకండి. నా గురించి మీకు తెలుసు, 25 సంవత్సరాల నుంచి మీరు కూడా గుర్తుపడతారు. ఓ అన్న నువ్వు గుర్తుపడ్డావానే, ఓ తమ్ముడు నువ్వు గుర్తుపడ్డావా నన్ను, ఓ అమ్మ నువ్వు గుర్తుపడతావా లేదా నన్ను. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా, ప్రజలతో ఉన్నా, ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన స్థానికుణ్ణి, నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. దయచేసి నన్ను చూసి అరే నిజంగానే రాగిల్ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి నిజంగానే ప్రజలలో ఉన్నాడు, ఎన్నో సొసైటీ కార్యక్రమాలు చేసిండు అని చెప్పి మీరు నిజంగానే అనుకుంటే దయచేసి ఇటువంటి అన్ని మాట్లాడొద్దని చెప్పి మీకు స్పెషల్గా విన్నపించుకుంటున్నా. 4 సార్లే 5 సంవత్సరాలు కాదు 4 సార్లు